హాయ్ అండి, నా స్ట్రాబెరీ ప్లాంట్స్ అనేది ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. చూడండి ఇంత మంచిగా వస్తున్నాయి పూలు. ఒక 3-4 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా ఈ చెట్టుకి కూడా స్టార్ట్ అయినాయన్నమాట ఫ్లవర్లు. ఇది మాత్రం కొంచెం దోమలు ఎక్కువ అవడం వల్ల ప్లాంట్ మొత్తం తినేసి పాడైపోయింది. ఈ చెట్టు కూడా బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ చెట్టు చనిపోయింది అండ్ ఇక్కడ ఒకటి చనిపోయింది అన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే దోమలు ఎక్కువ ఉండటం వల్ల ఆకు మొత్తం తినేస్తున్నాయి, చెట్లన్నీ పాడైపోతున్నాయి అన్నమాట. సో దానికి ఏం చేయాలా అని చెప్పేసి ఒక చిన్న ఐడియా వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. సో ఇలా కూడా చేసుకోవచ్చు, ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. అదేంటో మీకు చూపిస్తాను. ఇది కొంచెం ఇలా మస్కిటో మెస్ ఉంటుంది కదా, నేను తెచ్చేసి ఇలా తయారు చేసి పెట్టేశాను. సింపుల్గా లోపల ఐరన్ ఫ్రేమ్ పెట్టేసి వచ్చేసింది. ఇట్లా బెండ్ చేసి చుట్టూ పివిసి పైప్స్ కొంచెం లెంతే, బారుగా ఏం పెట్టట్లేదు. ఇలా పెట్టేసి ఇది చేశాను. చూడండి ఎలా వచ్చిందో, జస్ట్ ఇలా ఉంటుంది. సో ఈ సైడ్స్ ఇలా కవర్ చేశాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసుకుని వాటర్ పోస్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. కావాలంటే ఫుల్ ఫ్రేమ్గా పెట్టుకుని చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర మెటీరియల్ లేదు ప్రజెంటు, ఇంతవరకే ఉంది. సో అర్జెంటుగా చేసుకోవాలి కాబట్టి రోజు రోజుకి ప్లాంట్ డల్ అయిపోతుంది ఈ దోమలు బెడద ఎక్కువటం వల్ల. దోమలు కానీ పురుగులు కానీ ఎనీ ఇంకేమన్నా చిన్న చిన్న ఉన్నా కానీ కొంతవరకు అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. 100% చేయకపోయినా కొంతవరకు అయితే చేస్తుంది అనుకుంటున్నాను. సింపుల్గా ఏం లేదు, దాని నుంచి తీసుకెళ్ళి పెట్టేసుకోవటమే. అలా పెట్టేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఇట్లా ఉంది కదా, ఇలా పెంచ్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాటర్ పోసేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ ఇలా వన్ సైడ్ లిఫ్ట్ చేసేసుకుని వాటర్ పోసేసుకుని మళ్ళీ పెట్టేసుకోవటమే. సింపుల్గా అయిపోయింది నాకు, ఇది పెద్ద ఖర్చు ఏం అవ్వలేదు. మ్యాక్సిమం అంటే మస్కిటో మెస్ ఐరన్ ఎంత కలిపి ఒక 150-200 లోపు వస్తుంది. మీకు ఇంకేమైనా ఐడియా ఉంటే ఎలా కావాలన్నా అలా చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా చేశాను. సో ఇది ఎలా పెడతాను ఏంటంటే మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఇలా పెట్టేశా, ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసాను తర్వాత. లోపల లోపల మంచిగా ప్లాంట్స్ సెక్యూర్గా ఉంటాయి. ఒకటి మర్చిపోయాను, దోమలు ఏమైనా ఉన్నాయేమో దులిపేసి ప్లాంట్ చుట్టూ ఒకసారి సో ఇలా తీసేసుకొని చూడండి చిన్న చిన్న దోమలు ఉన్నాయి ప్లాంట్స్ మీద. ఈ దోమలన్నీ వెళ్ళిపోతే మంచిగా పెట్టేసుకుంటే మీకు ప్లాంట్స్ అనేది మంచిగా దోమల నుంచి కాపాడుకోవచ్చు. ఫ్లవరింగ్ వచ్చింది, ఒక 4-5 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఇంకా చెట్టు కూడా పెరుగుతుంది, మంచి గాలి పడుతుంది, వెలుతురు వెళ్తుంది. ప్లాంట్ కూడా సెక్యూర్గా ఉంటుంది. బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, పౌరాలు పౌరాలు వచ్చి తినేస్తూ ఉంటాయి పూలని అన్నమాట. సో అలా కూడా ఇలా సేవ్ చేసుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది నేను ట్రై చేశాను కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. కానీ ఆ చివరి ప్లాంట్కి పెట్టలేదు ఇంకా, అది కూడా స్టార్ట్ చేస్తాను. ఈ రెండు కుండీలు ఉన్నాయి కదా, ఈ కుండీ కొంచెం మొక్క పెరగాలి, ఇది ఆ కుండీ, ఆ రెండు కలిపి చేస్తాను. జస్ట్ ఒక ట్రైల్ అన్నమాట, వర్కౌట్ అవుద్దా లేదా అని. వర్కౌట్ అయితే మంచిగా పెంచుకోవచ్చు. కావాలంటే మీరు చిన్న చిన్న మొక్కలు వేస్తారు కదా, విత్తనాలు విత్తనాలు వేసి చిన్న మొక్కలు పెంచారు కూడా, అలా కూడా పెంచుకోవచ్చు. ఇలా ఇలా బెండ్ చేసేసుకుని ఇలా చేసుకుని చేసుకోవచ్చు. మంచిగా షేడ్ నెట్ లాగా కూడా యూజ్ అవుద్ది ఇది. చిన్న చిన్న మొక్కలు కూడా పెంచుకోవచ్చు అన్నమాట దీంట్లో. విత్తనాల ద్వారా పెంచుతాం కదా మొక్కలు, ఆ మొక్కలు కూడా మనం మంచిగా పెంచుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియోలో. సో స్ట్రాబెరీ ప్లాంట్స్ పెద్ద అయ్యాక ఫ్రూట్స్ వచ్చాక మీకు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.